ప్రేక్షకులకి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ధర్మ సందేహం ఏమిటి అంటే, నుదుటిని కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకుంటారు? సాంప్రదాయమైనటువంటి సనాతన ధర్మ ఆచరణలో ప్రతి చిన్న విషయానికి కూడా ఒక సూక్ష్మ రహస్యం దాని వెనకాల దాగి ఉంటుంది. అర్ధరహితమైనటువంటి ఏ చర్య మనకి సనాతన ధర్మంలో లేదు. కొన్ని విపరీత పోకడలు తర్వాత కాలంలో మన ధర్మాన్ని ఆక్రమించి అవి మూఢ నమ్మకాలుగా, మనలో భయానికి హేతువుగా, ఆ భయాన్ని ఎన్కాష్ చేసుకునేటువంటి కొంతమంది వ్యక్తుల రూపకల్పనకు అవి తోడ్పడ్డాయి. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క ఉనికిని కాపాడుకునేటందుకు వారు క్రియేట్ చేసినటువంటి కొన్ని సూపర్ స్టిషియస్, అంటే కొన్ని మూఢనమ్మకాల వలన సమాజము కొంత మార్గభ్రంశమైనదని మనం ఒప్పుకోక తప్పదు. కానీ సనాతన సాంప్రదాయంలోకి వచ్చేసరికి మటుకు అర్ధరహితమైన చర్య అనేటువంటిది ఎక్కడా లేదు. ఇది మనం చాలా స్పష్టంగా ముందు గమనించుకోవాలి. లేకపోతే ముందు మన ధర్మం మీదల మనకే ఒక నమ్మకం ఏర్పడదు. పక్కవాళ్ళు మన ధర్మాన్ని చూసి మనల్ని గేలి చేసే ప్రమాదం ఉంటుంది. వాడి దగ్గర గురివింద గింజలాగా ఎన్ని లోపాలు ఉన్నాయనేది వాడికి అవసరం లేదు. పక్కవాడి లోపాలు చూసి వాడి మనుగడ వాడి ఉనికిని వాడు ఏర్పాటు చేసుకునే దౌర్భాగ్యపు పరిస్థితుల్లో వాళ్ళు వెళుతున్నారు. బొట్టు, కాలి మెట్టెలు, చేతి గాజులు, చెవికి తాటంకాలు, ముక్కు పొడక, ఈ ప్రతీదీ కూడా ఒక ఆరోగ్య రహస్యము అని ఆయుర్వేదము, నాడీ శాస్త్రము రుజువు చేస్తున్నాయి. అమ్మవారి సహస్రనామాలను మనం గమనిస్తే తాటంక యుగళీభూత తపనోడుప మండల అని పేరు ఉంటుంది. అమ్మవారు తాటంకములుగా సూర్యచంద్ర మండలములు ఉన్నవి అని అన్నప్పుడు, తాటంకములు అనేటువంటివి ఒక స్త్రీకి సౌభాగ్య సూచికలు అని చెప్పడం జరుగుతోంది. కానీ ఈనాడు మనం ఆ తాటంకములని ఏదైనా ఒక టీవీ షోలో కనపడటానికి మంగళసూత్రాలు తీసేయడం, ఇయర్ రింగ్స్ తీసేయడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ఉనికి కోసం ఎంత హీనస్థితికైనా మనం దిగజారే ప్రమాదం కనపడుతోంది. అలాంటి వాటిల్లో ఒక స్త్రీకి ముఖ్యంగా సౌభాగ్యాన్ని చూపించేటువంటి వస్తువు ఏమిటి అంటే బొట్టు. ఈ బొట్టు అనేటువంటిది సహజంగా ఎవరిని చూసినా మనం ఎరుపు రంగులో ఉన్న బొట్టు పెట్టుకుంటాం. మనం ఎరుపు అనేటువంటి ఈ రంగుకి ఒక వేవ్ లెంత్ ఒకటి ఉంటుంది. ఈ వేవ్ లెంత్ వలన ఏమవుతుంది అంటే, ఈనాటికి ప్రపంచంలో ఏ మూలక మనం వెళ్ళినా ప్రమాద సూచికగా ఎరుపు రంగు మాత్రమే కనపడుతుంది. ఎందుకు అంటే ఆ ఎరుపు రంగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెగటివ్ రేస్ దగ్గరికి రావడానికి భయపడతాయి అని సైన్స్ పరంగా నిరూపితమైనటువంటి అంశం. మనం వాడేటువంటి, మనం పెట్టుకునేటువంటి ఆ దైవం దగ్గర ఇచ్చేటువంటి కుంకుమలో పసుపు సమ్మిళితమై ఉంటుంది. పసుపు యందు రోగ నిరోధక శక్తి ఎంత ఉన్నదో అందులో కలిపేటువంటి కొంత ద్రవ్యానికి మనకి ఎటువంటి, అంటే దృష్టి దోషాలు తగలకుండా మనల్ని ఆ శక్తి కాపాడేటువంటి ఒక అవకాశము, ఒక పరిస్థితి తెలుస్తోంది మనకి. అంతేకాకుండా ఈ భృగుటిన్ దగ్గర ఆడవాళ్ళు పూర్వం రోజుల్లో ఏం చేసేవారు వాళ్ళు, చక్కగా ఈనాటి కాలంలో బొట్టులు పెట్టుకోవడానికి నామోషీలు పెరిగిపోయి ఆ బొట్టు చిన్న చిన్న బొట్టులుగా మార్చేశారు. అవి కనపడి కనపడక పెట్టుకున్నామా పెట్టుకోలేదా అనేటువంటి పరిస్థితుల్లో దిగజారిపోయారు కొంతమంది. అందులోనూ ఈనాటి కాలంలో ఫ్యాషన్ల పేరు మీద నల్ల బొట్టులు కూడా పెట్టుకుంటున్నారు. అంటే నల్లబొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది ఎలాంటిది అంటే, ఎవరైనా మన పక్క నుంచి ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి వెళుతున్నాడు అనుకోండి, వాడి దగ్గరికి వెళ్ళి నా మీద దగ్గు అని ఆ రోగాన్ని మనకు అంటించుకున్నట్టు అనమాట నల్లబొట్టు పెట్టుకోవడం అంటే. నల్లబొట్టు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, లేని దృష్టి దోషాన్ని మనం మన దగ్గరికి ఆహ్వానించినట్టుగా ఉంటుంది అనమాట. అందుకనే చూడండి ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో ఏమవుతున్నారు, ప్రతి చిన్న దానికి కూడా అనారోగ్యం పాలై నిస్సత్తువైపోయి వారి దగ్గర ఉన్నటువంటి శక్తిని వారు సమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఆరోగ్యపరంగా వారు ఎటువంటి, ఏ విధమైనటువంటి ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఉండలేకపోతున్నారు వారు. కానీ మన పూర్వం రోజుల్లో ఆడవాళ్ళు ఇలాగే ఉండేవారా? సమర్థవంతంగా ఆరుగురు పిల్లల్ని కన్నప్పటికీ కూడా ఇంటిని ఎంత సమర్థవంతంగా వారు నిర్వహించేవారు వారు.
భర్తకి చేదోడు వాదోడుగా ఉంటూ అటు వ్యవసాయము కానీ గృహ నిర్మాణం కానీ ఇటు గృహ నడిపి ఇల్లు నడిపించడం కానీ ఎంత సమర్థవంతంగా వారు ఒంటి చేత్తో నడిపించేటువంటి వారు, వారికి ఆనాటి కాలంలో ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వారికి ముఖ్యమైన రహస్యం ఏమిటి అంటే వారు పెట్టుకునేటువంటి బొట్టు. ఆ బొట్టుని వారు ఈనాటి కాలంలోగా అతి చిన్నదైనటువంటి ఒక కణం లాంటి ఒక వస్తు బొట్టు పెట్టుకునేవారు. చక్కగా నుదుటి మీద అంత బొట్టు వారికి కనపడేది. అది ఉదయం పూట వాళ్ళు చక్కగా స్నానాలు 5 గంటలకల్లా లేచి స్నానం చేసి ఆ బొట్టుని ఆ భృగుటి మీద ఎప్పుడైతే ఒత్తుకుంటారో లోపల ఉండేటువంటి సూర్యచంద్ర నాడీ వ్యవస్థ ఒక్కసారిగా జాగ్రత్తమై వారికి ఆ తేజస్సుని వారికి ఆ శక్తిని అందించేది అని మనకి శాస్త్రం నిరూపించి చూపెడుతోంది మనకి. కానీ ఈనాటి కాలంలో చేస్తున్నటువంటి ఆడవారు చేస్తూ ఉంటున్నటువంటి స్వయంకృతాపరాధాల వల్ల ఏం జరుగుతోంది? వివాహమైన తర్వాత స్త్రీలకి వారి వారి అలవాట్ల వలన, వారి వారి ఆహారపు అలవాట్లు, జీవన విధాల వలన ఈనాటి కాలంలో సంతానము కూడా సమంగా కనలేనటువంటి పరిస్థితుల్లోకి ఆడవారి శక్తి తగ్గిపోతుంది. ఆడవారు సమాజ నిర్మాతలు, చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఒక స్త్రీ తన సంతతిని సమర్థవంతంగా ఒక సన్మార్గంలో నడిపిస్తే సమాజమంతా ఉత్తమ మార్గంలో నడుస్తుంది. ప్రతి ఇల్లు, ప్రతి ఇంట్లోనూ ఒక స్త్రీ తన సంతతిని ఉత్తమమైనటువంటి సంస్కారంతో సమాజానికి అందిస్తే సమాజంలో చెడు ఎక్కడ ఉంటుంది? మనకి వీటన్నింటికి ఉదాహరణగా ఒక శివాజీని చెప్పుకుంటున్నాం కదా మనం. ఔరంగజేబు లాంటి ఒక హీనుణ్ణి సన్మార్గంలో నడిపించలేకపోయింది తల్లే, శివాజీ వంటి ఒక చిన్న పిల్లవాడిని ఉత్కృష్టమైనటువంటి సన్మార్గంలో నడిపించి ఒక జగజ్జేతగా నిలబెట్టగలిగినటువంటి జిజియాబాయి అతని తల్లి తన యొక్క శక్తిని నిరూపించుకుంది కదా. అంటే ఇవన్నీ మనం చెయ్యాలి అంటే ముందు మన ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుండడానికి పెద్దలు సూచించినటువంటి సూచనలు నేటి కాలమాన పరిస్థితులకి అనుసరించి అవి కొట్టిపారేసేటువంటివిగా మనం చూడకుండా ఆచరించి అందులో ఉన్న ఆరోగ్యాన్ని అందుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాతిపదిక బొట్టుతోనే ప్రారంభము. దృష్టిదోషము మన ఎడల పడకుండా, సూర్యచంద్ర నాడీ వ్యవస్థ నిర్మితమైనటువంటి ఈ శరీర వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేస్తూ మీలో ప్రతి నాడీ కూడా మీకు అనుకూలంగా చక్కగా మిమ్మల్ని ఆరోగ్యవంతంగా సమర్థవంతంగా అటు ఉద్యోగాన్ని చేసుకున్నా, ఇటు ఇంటి బాధ్యత నిర్వర్తించినా, ఇటు పిల్లల్ని మీరు చక్కగా సాకినా, వారికి ఒక ధర్మాన్ని ఉపదేశించినా, మీ సమర్థతకు మీకు దోహదపడేటువంటి ఈ ప్రతి రహస్యాన్ని మీరు ఆచరించి పాటించటం వలన మీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. అయితే బొట్టు కేవలం ఆడవారికి మాత్రమే పరిమితం చేయలేదు. ఒకనాటి మన కాలంలో ఈ బొట్టు, ఈ చెవి పోగులు, తర్వాత ఈ శిఖ అనేటువంటి మూడు వ్యవస్థలు అన్ని వర్ణాల వాళ్ళకి ఉండేవి. కాలక్రమేణా ఈ వ్యవస్థలో ఎప్పుడైతే పరాయి దేశ పాలనలో, పరాయి వాళ్ళ పాలనలో మనం మగ్గామో, మన వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి వారి పోకడలు మనకు అందించిన నేపథ్యంలో ఈ డెవలప్మెంట్ అనేటువంటి ఒక మిత్, ఒక భ్రమలో ఈ సాంప్రదాయాన్ని వదిలిపెట్టి మనలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, ఆరోగ్య సూచికల్ని మనమే దూరం చేసుకున్నాం. ఈరోజున బొట్టు పెట్టుకుని బయటికి వెళ్ళడానికి కూడా మనకి నామోషిగా కనపడుతుంది. గుడికి వెళ్ళి బొట్టు పెట్టుకుని బయటికి రాగానే తుడి చేసుకునేటువంటి ధూర్తుల్ని చూస్తున్నాం మనం. ఎంతమందిని హింసించి మన స్వాతంత్రాన్ని మన దగ్గర నుంచి చీల్చుకుని తీసుకుని మనల్ని హింసించినటువంటి అలాంటి ఆ విదేశీ పరిపాలకులను కూడా వాళ్ళు దేవుళ్ళోనే మెచ్చుకునేటువంటి సమాజహీనుల్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం వ్యవస్థలో ఉన్నటువంటి మంచిని మనకి వారు దూరం చేసి వారిదైనటువంటి ఒక ప్రభావాన్ని మన మీద పడవేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనం దాంట్లోంచి బయటపడాలి. మన జీవన విధానాన్ని మనం సొంతం చేసుకోవాలి. మనదైన సాంప్రదాయాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. అక్కడితో ఆగకూడదు. మన తర్వాత తరానికి అందించాలి. ప్రపంచం మనవైపు చూస్తోంది. మన సాంప్రదాయం వైపు చూస్తోంది. మన యొక్క సంస్కారం వైపు చూస్తోంది. మనం మనల్ని పరిపాలించి వెళ్ళిపోయినటువంటి ఆ తుచ్చులైనటువంటి ఆ మ్లేచ్చులని, వాళ్ళు గొప్ప వాళ్ళని పొగుడుతూ వాళ్ళ భ్రమను మనకు అందించేటువంటి హీనుల మధ్యన మనం బ్రతుకుతున్నాం. మన ఈ ధర్మభూమిలో మన పూర్వీకులు పడినటువంటి నరకాన్ని,
మన పూర్వీకులు పడినటువంటి నరక యాతనల్ని గుర్తు చేసుకోండి. నిజంగా మనకు మనసంటూ ఉంటే వాళ్ళు ఎంతటి హీనులో క్రూరులో అర్థమవుతుంది మనకి. కాబట్టి ఈ బొట్టు అనేటువంటి సాంప్రదాయము కేవలం ఒక మాటగా తీసిపారేసేటువంటిది కాదు. మన సంస్కృతిలో ఒక స్త్రీకి చైతన్యాన్ని అందించినటువంటి మహత్తరమైన ఆయుధం ఒక బొట్టు, ఒక కాళ్ళకు మెట్టెలు, చేతికి గాజులు, ఒక చెవులకు తాటంకములు, ముక్కు పొడక, ఇవన్నీ అందానికి కాదు, ఇవి ఇవన్నీ ఆరోగ్యానికి. ఈ ఆరోగ్యంతో ఆనాడు అంతమంది సంతతిని వారు సమర్థవంతంగా కన్నారు, ఇంటిని సమర్థవంతంగా నడిపించారు. స్త్రీ సహకారం లేకుండా ఏ పురుషుడు విజయాన్ని సాధించాడు? అలాంటి స్త్రీ ఆరోగ్యమైన, పురుషుడు ఆరోగ్యమైన మన ధర్మాన్ని, సాంప్రదాయాన్ని ఆచరించడంలో ఉంటుందని మనం గ్రహించాలి. అందరూ చక్కగా బొట్టులు పెట్టుకోండి. బొట్టు పెట్టుకోవడం నామోషి కాదు. మన సాంప్రదాయాన్ని మనం గౌరవించుకుందాం, మన సంస్కారాన్ని మనం నిలబెట్టుకుందాం. మన తర్వాతి తరానికి ఒక పసుపు విలువ ఏమిటి? కాళ్ళకి పసుపు రాసుకోవడం వల్ల జరిగే మంచి ఏమిటి? నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల జరిగే మంచి ఏమిటి? ఒక శిఖలో ఆంతర్యం ఏమిటి? ఇది కేవలం ఒక వర్ణానికి కాదు, అందరికీ ఉండేదన్న నిజాన్ని గ్రహించి మనం అడుగులు ముందుకు వేద్దాం. ఒక నవ సమాజ నిర్మాణానికి దోహదపడదాం. స్వస్తి.